23/11/2018 రోజుననే మహాకార్తీకి అంటారు దాన్ని. అంటే మహాకార్తీకి అంటే ఏమిటి? విశేషమైనటువంటి పౌర్ణమి ఘడియలతో కూడుకున్నటువంటిది అని అర్థం. ఆ రోజు శుక్రవారం కూడా అయింది. నిజంగా చెప్పాలంటే కార్తీక పౌర్ణమి శుక్రవారం రావడం చాలా అద్భుతమైనటువంటి విశేషం. అది ఆ రోజున లక్ష్మీదేవికి ఎవరైతే పువ్వులతో, అనగా సువాసనలు వెదజల్లే పువ్వులతో పూజిస్తారో అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక విశేషం చెప్పాలి మీకు. ఇంటి యజమానికి ఆరోగ్యం బాగులేకపోతే, ఒకవేళ యజమాని కనుక శక్తుడై సముద్ర స్నానం చేయగలిగితే సముద్ర స్నానాన్ని, అది అవ్వగానే నదీ స్నానాన్ని ఆచరించి ఇంటికి చేరుకున్న తర్వాత ఆ యొక్క శివుణ్ణి పూజించి లక్ష్మీదేవిని అష్టోత్తర నామంతో పూజించి అమ్మవారికి ఇష్టమైనటువంటి దీపాలను ఇంటికి 8 దిక్కులు పెట్టాలి. ముఖ్యంగా ఇంటి యజమాని నైరుతి దిశలో గనక ఎవరు అనారోగ్యవంతులైనటువంటి, అనారోగ్యం అంటే ఏమిటి, తీవ్రమైనటువంటి అనారోగ్యాలన్నట్టయితే సముద్ర స్నానం చేసే అవకాశం ఉండదు. కానీ ఎవరైనా సముద్రపు నీళ్ళని తీసుకువచ్చి ప్రోక్షణం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఎందుకు చేయమంటారు? ఔషధీకృతమైనటువంటి జలాలన్నీ కూడా ఇక్కడ సంగమం అవుతాయి కాబట్టి ఆ నదీ జలాలు చేసేటువంటి ఈ స్నానం వల్ల ఆరోగ్య స్థితి పెంపొందించుకోవడమే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి స్నానం చేయమంటారు. ఈ చలికాలంలో అటువంటి ఉప్పునీటి స్నానాన్ని, వెంటనే మంచినీటి నదీ స్నానాన్ని, అనగా బురదతో వచ్చినటువంటి, మట్టితో మిళితమై వచ్చినటువంటి నదీ స్నానం చేయడం వల్ల సంపదీకృతమైనటువంటి ఆరోగ్యం ప్రాప్తించబడుతుంది. సంపదీకృతం అంటే ఏమిటి? అనుకూలమైనటువంటి ఆనందాన్ని పెంపొందించుకునేటువంటి, ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి శక్తి లేని యజమాని అయితే ఇంటికి ఆ నదీ జలాన్ని, సముద్ర జలాన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గరే మీరు స్నానం ఆచరించినా కూడా మంచిదే. అది అయిపోయిన తర్వాత, స్నానాదులు అయిపోయిన తర్వాత శివుడికి అభిషేకం చేసి విష్ణుమూర్తి ఆరాధన గావించి లక్ష్మీదేవిని అర్చన చేసి ఇంటి యజమాని నైరుతిలో, ఇంటికి 8 వైపుల దీపాలు పెట్టాలి. ఇంటి యజమాని మాత్రము నైరుతి దిశలో గనక దక్షిణ ముఖంగా దీపం పెట్టుకోవడం. 8 దీపాలు పెట్టినప్పుడు మాత్రమే, 8 దీపాలు పెట్టినప్పుడు అష్టదిక్కులకి దీపాలు చూడవచ్చును. ఇక్కడ అలాగే 8 దీపాలతో పాటుగా ఈ యొక్క దీపాన్ని నైరుతిలో గనక దక్షిణం దిశ తీస్తున్నట్టుగా మనం దీపం పెట్టినట్టయితే గృహ యజమానికి సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తించబడుతుంది. అటువంటి విధానాన్ని అవలంబించండి. ఎవరికైనా ఇంటి పెద్దకు ఆరోగ్యం బాగలేకపోతే నైరుతిలో దక్షిణ దిశలో దీపాన్ని యజమాని చేత పెట్టించండి. అన్ని దిక్కుల దీపం పెడుతూ నైరుతిలో పెట్టాలి. కేవలం నైరుతి ఒక్కటి మాత్రమే దీపం పెట్టకండి, అది ప్రమాదం, ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం అవుతుంది. కాబట్టి అటువంటి దీపాన్ని పెట్టండి. యజమానికి సంపూర్ణ ఆరోగ్యం తప్పక ప్రాప్తిస్తుంది. మళ్ళీ సంపన్నుడై సంపూర్ణ ఆయుష్ని పొందేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఇంటికి 8 వైపులా దీపం పెడుతూ గృహ యజమాని చేత 8వ దీపాన్ని నైరుతి దిశలో కనుక పెట్టించినట్టయితే అనుకూలవంతమైనటువంటి ధనయోగము, ఆరోగ్య ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. అష్టైశ్వర్య ప్రాప్తిని పొందాలని ఆశిస్తూ సర్వేదిన సుఖినో భవంతు.